సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ఆరోగ్యమే ముఖ్యంగా ఒక కీలకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్తో ప్రపంచం అంతా వణికిపోతున్న సందర్భం, కరోనా పేరు చెప్పే స్థానిక సంస్థలు ఎన్నికలు సైతం వాయిదా వేశారు అని చెప్పి ఎన్నికల కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో మార్చి 25వ తేదీన ఉగాది రోజున వాస్తవానికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి అన్నీ కూడా పక్కాగా సిద్ధం చేసుకున్నారు. లాటరీ విధానం ద్వారా ఎవరెవరికి ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయాలి అనే దాని మీద కూడా ఆల్రెడీ ఒక లిస్ట్ కూడా రెడీ అయిపోయింది. వాళ్ళకు అందించాల్సిన పట్టాలన్నీ కూడా డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ చేసి కూడా రెడీగా ఉన్నాయి. అయితే 25వ తేదీన ఖచ్చితంగా వాళ్ళకి అందించాలి అనుకుంటున్న టైంలో ఈ కరోనా మహమ్మారి ఎప్పుడైతే ఇబ్బందులకు గురి చేస్తుందో, అన్ని విషయాల్లో అడ్డుకుంటుందో, అయితే ముందుగానే ప్రతిపక్షాలతో వేలెత్తి చూపించుకునే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ప్రతిపక్షాలతో విమర్శలు చేయించుకునే విధంగా ఇప్పటి వరకు 10 నెలల్లో ఎటువంటి నిర్ణయం ఆయన తీసుకోలేదు కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే మొన్నటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఉద్ధృతి పెరిగింది. వాస్తవానికి మరి ఇదే మొన్న ఎన్నికల టైంలో ఎందుకు ఆలోచించలేదు అనే చాలామంది కామెంట్స్ చేయొచ్చు. అప్పుడంత ఉద్ధృతి లేదు. ఈ పార్టీకి నిజంగా అనుకున్న ప్రకారం ఎలక్షన్ జరుగుంటే అయిపోయేది, ఇంకో 2-3 రోజుల్లో అంతా అయిపోయేది, ప్రశాంతంగా ఉండేది. కాకపోతే అప్పుడు లేదు అంత ఉధృతి. ఇప్పుడైనా ఒక 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని మాత్రమే, ఇంకా ఎవరికి పూర్తిగా ఎక్కువ శాతం ఏం లేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి చెంది మృతి చెందిన కేసులు కూడా ఏమీ లేవు. 1 మాత్రం పాజిటివ్ కేసులు ఉన్నాయి అనేది మాత్రమే ఇప్పుడు ఉంది. కాబట్టి ఇంకా అంత పూర్తి స్థాయిలో కరోనా లేదు. ఎందుకంటే దాన్ని రాకుండా నివారించేందుకు ఎక్కడికక్కడ సీరియస్ చర్యలు స్టార్ట్ చేశారు. ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటుంది. అయినా కానీ ఎందుకంటే 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ అంటే మామూలు విషయం కాదు. జనాభా అందరూ ఎక్కువ రావాల్సి ఉంటుంది. అందులోకి తాజాగా కేంద్రం కూడా ఒక జనతా కర్ఫ్యూను విధించాలి అని చెప్పి ఒక విన్నపం చేశారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ. ఇలాంటి సమయంలో ఎక్కువ మందిని రోడ్డు మీదకు తీసుకురావడం, ఎక్కువ మంది గుమిగూడి ఉండడం ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనే కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. 14వ తేదీన ఈ కార్యక్రమం జరగబోతోంది. అంటే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ రోజు ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయాలి అని చెప్పి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. సో ఇది జస్ట్ వాయిదా మాత్రమే, అంతే తప్ప ఇది ఎటువంటి రద్దు అవ్వలేదు, క్యాన్సిల్ అవ్వలేదు. దీని మీద ఏమైనా అసత్య ప్రచారాలు జరిగినా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా ముందు ఇచ్చిన హామీ ప్రకారమే అర్హులైన వాళ్ళందరినీ కూడా 26.60 లక్షల మందికి ఆల్రెడీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల పట్టాలు సిద్ధంగా ఉన్నాయి. లాటరీ విధానం ద్వారా వాళ్ళందరికీ కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ కార్యక్రమం, ఈ బృహత్తరమైన కార్యక్రమం 14వ తేదీన జరగబోతుంది అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.